స్పీడ్ అవుతుంది, టచ్ నువ్వే ఇస్తే నా బ్లడ్ హీట్ అవుతుంది, నా బ్రేకే లెక్క బట్టే ఇక బ్రేకే బద్దంటుంది, నువ్వు నాతో రెడ్ కి వస్తే రెడ్ సిగ్నల్ గ్రీన్ అవుతుంది, కమాన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్. అడవికి రాజు సింహం, సముద్రానికి రాజు తిమింగలం, మరి కామెడీకి రారాజు మన బెస్ట్ ఆఫ్ ఎక్స్ట్రా జబర్దస్త్. మరి అలాంటి షోని స్టార్ట్ చేసేదామా? సో లెట్స్ స్టార్ట్ అవర్ షో బెస్ట్ ఆఫ్ ఎక్స్ట్రా జబర్దస్త్. పోలీస్ అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది, పోలీస్ అంటే ఎలా ఉండాలండి, భయానికే భయం పుట్టించేలా ఉండాలి. కానీ ఇక్కడ ఒక పోలీసు పిరికిదనానికి బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్నాడు. అబ్బా ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా, ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా? నేను చెప్పను, మీరే చూడండి, తెలుసుకోండి, హ్యాపీగా నవ్వుకోండి. Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the power king and we call him Gabbar Singh. Constable, shanti bhadratalanu bhangam kaliginchina jeppandi vadalanu. Vadalavaddu sir, naaku mental lesind anko 100 mandi terrorist nainana nilabetti call chestha. Super sir, me shanti bhadratalu lopichina galli idena? Ide sir. Mari inkentiki late, ikkada nilabettavu sir. Hey hey hey, ఏమైంది సార్? కప్ప కానిస్టేబుల్. మీరు కప్పకు భయపడటం ఏంటి సార్? నీకు తెలియదులే నా గురించి. నేను కప్పకు భయపడతా, బల్లికి భయపడతా, ఒక మాటలో చెప్పాలంటే ఆ రంగుల చీమల వరకు కూడా భయపడతా కానిస్టేబుల్. పదండి వెళ్దాం. అక్కడ కప్ప ఉంటే ఎలా వేస్తాను కానిస్టేబుల్? నేను నేను రాను, నా భయం. కప్ప పదండి సార్, దాన్ని తరిమే. ఒక్కో ఆ పదాలు దాన్ని పిన్నో పెద్దమ్మ ఉంటే అవి నాదా నా మీద దాడి చేస్తే అప్పుడు నేనేం చేయాలి? పిన్నో పెద్దమ్మ నీకేముంటారా చుట్టాలు వాళ్ళకుంటా? సార్ రండి సార్, ఎత్తుకొని మరి తీసుకెళ్తాను. అయితే పద. కానిస్టేబుల్, నేను భయానికి బ్రాండ్ అంబాసిడర్ ని ఎవరికి చెప్పావుగా? చెప్పలే సార్. నువ్వు చెప్తావు అని భయంగా ఉంది కానిస్టేబుల్. చెప్పలేను సార్. అయితే ఓకే కానిస్టేబుల్. కానిస్టేబుల్ దింపే, వదలే కానిస్టేబుల్, స్టేషన్ కి వెళ్ళిపోదాం పద. అవును ఆ ఫైల్ ది. సాయంత్రానికి కల్లా నీ ఇంట్లో రెండు తలకాయలు ఉంటాయన్నా? అన్నా డబ్బుల గురించి వదిలేసాయి అన్న, తర్వాత తీసుకుంటాను. కానిస్టేబుల్, వీటి చూస్తే పెద్ద రౌడీలో ఉన్నాడు, తలకాయలు గిలకానంటున్నాడు. దా టేబుల్ కింద దా. గొప్పదా సార్, నువ్వు ఏదైనా చెప్పాలనుకో టేబుల్ కింద వచ్చి చెప్పు సార్. ఓ రౌడీ కాదు సార్. రౌడీలకి రౌడీ కాదు సార్, మటన్ షాపోడు. మటన్ షాపోడు? మరి తలకాయలు గిలకానంటున్నాడు. ఈ రోజు ఆదివారం కదా, ఎవడో వాడికి రెండు మేక తలకాయలు ఆర్డర్ ఇచ్చినట్టున్నాడు సార్, అదే చెప్తున్నాడు వాడు. మేక తలకాయ ముఖమడా సార్. ఎవరా నీకు పెంచమన్నాడు అంత పెద్ద పెద్ద మీసాలు? నన్ను భయపెట్టిద్దామన్నాడు? భయపడి దాని మేకప్ కి భయపడి నేను రోజుకు 10 గంటలు టేబుల్ కింద ఉంటే శాంతి భద్రతలు ఎవర్రా కాపాడతాడు? మీ అయ్య కాపాడతాడా? సార్ మీ శాంతి భద్రతలకి నా మీసాలకు అసలు ఏం సంబంధం ఉంది సార్? కొన్నిటికి కొన్ని సంబంధాలు ఉంటాయి అంతే. అన్నా సాయంత్రానికల్లా మీ ఇంట్లో 10 తలకాయలు ఉంటాయన్నా? మేక తలకాయలు అని చెప్పరా దరిద్రుడా? 10 తలకాయలు మేకై ఉంటాయన్నా? పనికి మానలేదా? పనికి మానలేదా? వీడు కళ్ళు కట్టి నేరస్తుడు, వీడు తీసుకెళ్ళి లోపలేసే కాదు, వీడు 100 మర్డర్లు 100 రేపులు చేశాడు, తీసుకెళ్ళి లోపలేసే. 50 మర్డర్లా టేబుల్ కింద ఏం చేస్తున్నావయ్యా? సార్ వాడితో మనకి ఎందుకు సార్? 50 మర్డర్లు చేశారంటున్నారు. వాడిని వదిలేదు సార్, వాడు పాపాన వాడు పోతాడు. దేవుడు చూసుకుంటారు సార్, వాడిని వదిలేదు సార్, ప్లీజ్ సార్. దేవుడు చూసుకుంటాడు? బయటికి రా. పోలీసు వెళ్ళి ఇలా మాట్లాడడానికి సిగ్గు లేదా నీకు? ధైర్యం లేదు సార్. అనువేరు సార్, మర్యాదగా వాడిని లోపలేస్తావా లేదా? వద్దు సార్, నేను వేయలేను సార్, వాడిని చూస్తేనే భయంగా ఉంది సార్. పక్కన చాలా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి సార్, అక్కడ వేసుకోండి సార్, ఇక్కడ మాత్రం వద్దు సార్. నాకు చిన్న చిన్న వాళ్ళు సార్ సార్, పిల్లాన్ని కొట్టే వాళ్ళు, మందులు కొట్టే వాళ్ళు, పర్సులు కొట్టే వాళ్ళు, అలాంటి వాళ్ళు చాలు సార్. అనువేరు సార్. కానిస్టేబుల్ సార్, నువ్వు వాడిని లోపలేయి సార్, కీసి ఇవ్వండి సార్. నేను ఇవ్వను సార్.
కానిస్టేబుల్ సార్ వాడు తీసుకెళ్ళి లోపలి అలాగే సార్ దర్జా కూర్చున్నట్టు పెళ్లి చూపులకు వచ్చినట్టు చూడగలగా ఈ టైంలో మాడు చేసిందంటే ఫోను హలో ఏమండి తోలు తీస్తా అయ్యో నేను ఇప్పుడు ఏం అనలేదు కదండి నువ్వు అనకపోయినా తోలు తీస్తా అది కాదండి సాయంత్రం వచ్చేటప్పుడు మటన్ తీసుకొస్తా అన్నారు కదా తీసుకొస్తారా లేదా అని కాల్ చేశానండి తోలు తీస్తా అలాగే అండి మీరు ఎలా చెప్తే అలాగే అండి పెట్టే ఫోన్ తోలు తీస్తా రణవీర్ సే మా ఆవిడ సార్ కొద్ది గ్రిప్ లో పెట్టుకున్నా సిగ్గుగా లేదు నీకు కానిస్టేబుల్ వాడు ఎంత కానిస్టేబుల్ నాతో అలా చూస్తున్నాడు రౌడీలు అన్నాక అలాగే చూస్తారు సార్ అరే బంగారు రాజు మాట్లాడరా నీకు దండం పెడతా నిన్ను చూస్తేనే భయం గుందరా నాకు ఏదైనా మాట్లాడరా బిర్యానీ తింటావా మందు తాగుతావా చెప్పు వన్ షాప్ మొత్తం ఇక్కడే పెడతా ఇటు మాట్లాడి నువ్వు మాట్లాడకపోతే నాకు ఎలా తెలుస్తుంది రా నువ్వు లోపల లోపల నా గురించి ఏం స్కెచ్ గీస్తున్నావు నాకు అని భయం రా నాకు శైలేష్ తో చంపుతున్నావంటరా ఇడు కానిస్టేబుల్ సార్ నాకు ఎలా ఉందో తెలుసా ఎలా ఉంది మేకల పాకలో పులిని తెచ్చి కట్టేసినట్టు ఉంది కానిస్టేబుల్ ఇక్కడ ఎంతటి కరడు కట్టిన మగాడినైనా ఎంతటి కొమ్ములు తిరిగిన మగాడినైనా ఒక అంశంతో ఫ్లాట్ అవుతాడు ఆ అంశాన్ని దింపుతా ఈవెంట్ మేనేజర్ ఎయిర్టెల్ నవీన్ ముగ్గురు కత్తి లాంటి ఫిగర్ ని దింపు ఏం జరుగుతోంది ఇక్కడ ఒక పోలీస్ అధికారి అయి ఉండే ఆప్టర్ చెంచా గారికి ఇక్కడ నువ్వు ఎంటర్టైన్మెంట్ ఇస్తావా నువ్వేంటే అలా చూస్తున్నావు అలా చూస్తున్నావు గుంతులు గొంతులు దించేస్తా అలాంటి ఏమనుకుంటున్నావు వీడి గురించి నీకు తెలుసా చంటి గారి దగ్గర నుంచి ఆఖరికి పొట్టు నరేష్ గారు కూడా వీడిని పిచ్చ కొట్టుడు కొట్టాడు వీడికి తీసుకొచ్చి ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ ఇస్తావు ఇక్కడ కానిస్టేబుల్ వీడికి తీసుకొని లోపల పరువు 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 పోతుందిరా మా సీఐ గారు ఎక్కువ ఆగ్రహంలో ఉన్నాడు కొద్ది వాడిని చల్లబడతారా ప్లీజ్ పేరెంటాలకు వచ్చినట్టు ఇంకా అలా కూర్చున్నావు ఇక్కడ ఎవరో నువ్వు సత్య సన్నద్ధ సత్య రణవీర్ సింగ్ రణవీర్ సింగ్ తోలు తీస్తా వెళ్ళదా నువ్వు వెళ్ళలేదా సార్ మీకు దెయ్యాలంటే భయమా నాకైతే చచ్చేంత భయం అండి కానీ ఇక్కడ ఒక డైరెక్టర్ దెయ్యాలతోనే సినిమాలు తీస్తున్నాడండి బాబోయ్ మేబీ ఆయన సినిమాలకి ఆ దెయ్యాలే కరెక్ట్ అనుకున్నాడో ఏమో చాలా వైలెంట్ గా ఉన్నాడండి బాబు ఆయనకు కొంచెం పువ్వుల్ని అమ్మాయిల్ని చూపిస్తే బెటర్ అనుకుంటా కానీ మనం మాత్రం భయపడకుండా ఈ స్కిట్ చూసి హ్యాపీగా నవ్వుకుందాం ఆర్టిస్ట్ గా మమ్మల్ని గుర్తించరా కృష్ణానగర్ ఇంద్రనగర్ గడ్డ మీద ఏళ్ల తరబడి తిరిగాం ఒక్కరు కూడా ఆర్టిస్ట్ గా గుర్తించలేదు ఇప్పుడు గుర్తిస్తున్నాం అందుకే మూకుమ్మడిగా ఆత్మహత్యలు చేసేసుకున్నాం అసలు ఆర్టిస్ట్ అంటే ఏంటి రా బాబు ఆర్టిస్ట్ అంటే మొహంలో కదలికలు ఉండాలి హావభావాలు మొహంలో పలికించాలి నవరసాలను పీల్చి పిప్పు చేయాలి మొత్తంగా నీలా ఉండకూడదు అని ఒక మాట చెప్పొచ్చుగా కృష్ణానగర్ వచ్చిన కొత్తలో నేను రోజు రాత్రి నీళ్లు తాగి పడుకునేవాడిని అదేంటనా తినడానికి భోజనం కూడా లేదా అంటే భోజనం చేసిన తర్వాత నీళ్లు తాగేవాడిని నిన్న 9 గంటలకు ఏమైందో తెలుసా ఏమైందన్నా చీకటి అయిందిరా సరే 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 ఎవడ డైరెక్ట్ వస్తున్నాడు పద దాక్కుందాం బాబు హీరో గారు మీ సినిమా కోసం 10 కోట్లు ఖర్చు పెట్టి బ్రహ్మాండమైన శ్మశానం సెట్ వేయించాను ఆర్టిస్ట్ లో రన్నమా బతుకున్నప్పుడు ఎవడు మనల్ని ఆర్టిస్ట్ గా గుర్తించలేదు కనీసం చచ్చిపోయిన తర్వాత ఆర్టిస్ట్ గా ప్రూవ్ చేసుకుందాం చెల్లు ఆపుతారా రండి మీ అందరికి కోఆర్డినేటర్ ఎవడు ఓకే 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 బాబు ఫస్ట్ సీన్ ఒకటి స్టార్ట్ చేసేద్దాం లవ్ ప్రపోజల్ రా బాబరా డైలాగ్ లైన్ నేర్చుకున్నావు కదా ఫస్ట్ మీరు ఓపెనింగ్ లో ఏంటి రాదా ఏమైంది అనాలి ఓకే ఆ తర్వాత కంటిన్యూషన్ నువ్వు గాఢంగా ప్రేమించావు అది యాక్షన్ రాదా ఏమైంది ఎందుకు ఇలా చచ్చిపోయి నువ్వు అసలనే ఇదిగా కాపి నేను నిన్ను ప్రేమిస్తున్నాను మన ప్రేమను గెలిపించుకుందామని నేను చచ్చిపోయాను
ఏంటిది ఏం చెప్పాను నీకు లవ్ ప్రపోజల్ సీన్ అని చెప్పానా నన్నే కొడతావా నన్నే కొడతావా నా డైరెక్షన్ ఉప్పు తెలుగు పడతావే ఈ యాక్టింగ్ అంతా అక్కడ చూపించాలి ఎప్పుడో విఠలాచారి సినిమాలో చూసాం నువ్వు అనగానే బ్లాస్ట్ వచ్చింది నాది చూస్తావా చూడు వసా టెంగరబుచ్చి ఇంకా టేకే ఊకి అవ్వలేదు రెండు బ్లాస్టులు బొక్క బాబు కూల్ బాబు కూల్ బాబు ఏం కూల్ అండి బాబా కాళ్ళు చేతిలో పోతుంది ఏం పెర్ఫార్మెన్స్ అండి తమ్ముడెవడు ఎరారా మీకు అందరికి ఒకటే రియాక్షన్ నువ్వు హీరోయిన్ తమ్ముడివి హీరోయిన్ నీ మీద ఆవహించింది అది హీరో గారు మీకు చూపించాలి చెప్పు చెప్పు నన్ను డైరెక్ట్ అని గుర్తించండిరా అబ్బాయి విలన్ ఎవరు నువ్వు నువ్వు అమ్మాయిని ప్రేమించావు కానీ అమ్మాయి హీరోయిన్ ప్రేమించింది సప్త సముద్రాలు దాటిన తర్వాత కూడా నిన్ను నేను పట్టుకోగలను నిన్ను ప్రేమించాను నిన్ను విడిచి నేను ఉండలేను సప్త సముద్రాలు దాటినా కూడా నీ వెనకాల వస్తా ఐ లవ్ యూ ప్రియా ఐ లవ్ యూ మీరు బాబు నువ్వు హీరో రా నువ్వు విలన్ హీరో ఉన్నాడు కదా నీది విలన్ బాడీ లాంగ్వేజ్ కావాలి మామూలుగా కాదు మీకు టెంగర్ టెంగర్ గా యాసాలు వస్తున్నారా మీరు అన్నయ్య ఎవడు ఇందులో పెద్దన్నయ్య నువ్వేనా చేస్తావా నువ్వు భయపెట్టాలి ఎవరిని హీరో గారిని అసలు ఆడినంటే అయిపోయిందా నువ్వు ఇక్కడి నుంచి ఎలాగంటే పైకి వెళ్ళింది మనం ఏమి అనక్కర్లేదు ఇలా తిరిగి 1 2 3 అంటే అది పైకి వెళ్తాయి చూస్తావా 1 2 3 ఇది డైరెక్టర్ బాబు లాస్ట్ అండ్ ఫైనల్ క్లైమాక్స్ మీరు ఆ బాక్స్ లో పడుకోండి ఈ బాక్స్ లోనే ఇప్పుడు నువ్వు నేను యాక్షన్ చెప్పగానే వెళ్ళి అప్పట్లో ఉన్న హీరో గారి మెడ ఇలా చెప్పాలి నేను సీజీ లో తిరిగినట్టు వేసుకుంటా ముందు క్లోజ్ తీస్తా రెడీ క్లోజ్ 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 యాక్షన్ ఇంత ముందు పంజాబ్ లో అడిగి ఓడివా డ్రైవింగ్ ఏంట్రా చెప్పింది సరిగ్గా చేయి యాక్షన్ వర్క్ చేసుకుంటాను మెడ ఎలా తిప్పరన్నాను కోడి మెడ తిప్పినట్టు తిప్పేసావు కదరా హీరో గారు హలో షూటింగ్ లో ఉన్నానని మీకోసం వెయిటింగ్ మీరు ఎక్కడున్నారు ఖైరతాబాద్ శ్మశానంలోనా నేను పంజాగుట్ట శ్మశానంలో ఉన్నాను షూటింగ్ ఎక్కడ కదా అక్కడ మరి వీళ్ళంతా ఎవరు ఈయనొకడు అసలే స్ట్రెస్ లో ఉంటా స్ట్రెస్ అంటే గుర్తొచ్చింది స్ట్రెస్ లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం కుదిరితే ఆడుకుంటాం లేదా సినిమాలు చూస్తాం లేదా ఏమైనా చదువుకుంటాం కానీ మన అవినాష్ మాత్రం ఆడలతో మాట్లాడుతున్నాడంట అలా మాట్లాడితే స్ట్రెస్ పోతుందా ఏమో పోతదేమో అయినా ఆడవాళ్ళ వల్ల రాజ్యాలే పోయినాయి స్ట్రెస్ పోదా పోతది కావాలంటే ఈ ఫన్నీ స్కిట్ చూడండి మీకే అర్థమవుతుంది కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఎంత చక్కగా ఉన్నాడు
రాత్రి నా కోసం పెగ్గేశాను, ఉదయాన్నే సంప్రదాయం కోసం ముగ్గేస్తున్నా. ఆయన నేనేంటి ముగ్గడం అనుకుంటున్నారా? నా భార్య కాంతం స్వర్గంలో ఉంది. అఫ్ కోర్స్ నేను కూడా స్వర్గంలో ఉన్నాను అనుకోండి, భార్యలే నీళ్ళు స్వర్గం లాంటిది కాబట్టి నేను కూడా స్వర్గంలో ఉన్నాను అనుకోండి. నా పుత్రరత్నం వేడి, ఒరే కొడగా, ఏ కొడగా. అప్పుడే తెల్లారిపోయినా? తెల్లారిపోయింది, చవడొచ్చేసింది. నాలుగు సంవత్సరాలు వచ్చాయి, కడుపుండా అన్నిటిని మూడు పూటలు. జాబు లేదు, ఏం లేదు, ఏం చేస్తున్నావు నువ్వు? మన జాబ్కి ఏమైంది? బయోడేటా ఉందా అని అడిగారు. నా దగ్గర మొబైల్ డేటా ఉందా అన్నాను, బయటికి పంపించారు. ఎవరైనా ఉదయాన్నే అట్లు తింటారు, నువ్వేంట్రా మీ బాబుతో తిట్లు తింటున్నావు? తాతయ్య నాకు పేరుంది, నా పేరు అప్పారావు, అలా పిలువు. పేరు నా పిలిస్తే దరిద్రంగా ఉంది. ఒరే ఈ రోజు గానీ జాబుతో ఇంటికి రాలేదనుకో, ఫుడ్ ఉండదు, బెడ్ ఉండదు, జాబుతో ఇంటికి రావాలి. ఓకేనా? హలో, గెట్ అవుట్ ఫ్రమ్ మై హౌస్. ఏంటో, మా కొడుకు కూడా మా నాన్న పేరు పెట్టుకోవాలి. నేను కనెక్టింగ్ కాల్ సెంటర్, ఇక్కడ జాబ్లు ఇవ్వబడును, జాబ్స్ ఉన్నాయన్నమాట. ఈ ఇంటర్వ్యూ అటెండ్ అవుతా, జాబ్ కొడతా. సార్ నమస్కారం. సార్ నమస్కారం, ఏం కావాలి సార్? ఉద్యోగం కావాలి సార్. ఉద్యోగం మీకు ఎవరైనా? నేను ఏ జాబ్ అయినా చేస్తాను సార్. మీరు చెయ్యలేరయ్యా. ఎందుకు? అది కనెక్టింగ్ కాల్ సెంటర్. డిప్రెషన్ లో ఉన్న వాళ్ళు మా కంపెనీకి కాల్ చేస్తే, మా కంపెనీలో ఉన్న లేడీ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళు ఆ డిప్రెషన్ తగ్గించడానికి ఫోన్ మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి నీకు ఈ జాబ్ రాదు. వెళ్ళి. లేదు సార్, సార్ ప్లీజ్ సార్, నాకు జాబ్ ఇంపార్టెంట్ సార్, మా నాన్న చంపేస్తారు సార్. రాదయ్యా, నేను చేస్తాను సార్. ఫోన్ వస్తుంది కదా సార్, ఈ ఫోన్ మాట్లాడతాను, మీరు నాకు ఉద్యోగం ఏంటి సార్? సరే మాట్లాడు. హలో, హలో, మీది డిప్రెషన్ కాల్ సెంటర్లోనా? అవునండి. నేను బాగా డిప్రెషన్ లో ఉన్నానండి. ఎందుకండి డిప్రెషన్? కళ్ళు మూసుకోండి. నేను దూరం నుంచి మీ దగ్గరకు వస్తున్నా. ముద్దు పెట్టాలనిపిస్తుందా? అనిపిస్తుందండి. ఒకసారి పెట్టు. నాకు డిప్రెషన్ వచ్చినప్పుడల్లా మీకు కాల్ చేస్తానండి. అలాగే బాయ్. నా పేరేంటో తెలుసా? చెప్పండి, నీ పేరేంటి? షీలా. ఓకేనండి, థాంక్ యూ అండి. వావ్, సూపర్ సూపర్ మిరాకిల్. ఈ జాబ్ నీకే కన్ఫర్మ్. థాంక్యూ సార్. 25,000 ఓకేనా? ఓకే సార్. ఇగో 24 hours వర్క్ చేయాలి, ఈ ఫోన్ కాల్స్ వస్తుంటాయి, అంతా స్విచ్ ఆఫ్ చేద్దు. ఓకేనా? ఓకే సార్. థాంక్ యూ. తినడానికి ఏమైనా పెట్టరా? ఆకలి. ఏం పీకి సంపాదించావని? ఏమైనా డబ్బులు సంపాదించి మూటలు మూటలు వెనకేసుకుంటావు. నువ్వు మూటలను ముందేసుకున్నావు, అదే పొట్ట. ఎవరైనా వారసత్వంగా ఆశ్రయిస్తాడు. నాకేమి ఇచ్చావు? పొట్టిచ్చావు, పైన బట్టిచ్చావు, ఏం పిగిచ్చావు చెప్పి నీకు పెట్టాలి. ఎవరికారు సమయానికి మనమడుగోలు లేడు. నాకు డిప్రెషన్ నా వల్ల కావట్లేదు. కనెక్టింగ్ కాల్ సెంటర్, ఇక్కడ డిప్రెషన్ తగ్గించబడు. హలో, హలో, నా డిపెండ్ తగ్గించండి, మా నాన్న టార్చర్ పడుతున్నాడు, డిపెండ్ తగ్గించండి ప్లీజ్. డార్లింగ్, ఇంతకీ మీ ఏజ్ ఏంటి? నా ఏజ్ 25 అండి. నీకు సిక్స్ ప్యాక్ ఉందా? సిక్స్ ప్యాక్ ఉందండి, ఉందండి, ఉందండి. కూల్, రిలాక్స్. మీ డిప్రెషన్ నేను తీసేస్తా. నేను మీ దగ్గరకు వచ్చాను అనుకోండి, పక్కనే కూర్చున్నా, దూరం నుంచి దగ్గరకు వచ్చాను. నువ్వు కొంచెం దగ్గరికి రా, కొంచెం దగ్గరికి రా, ఇంకొంచెం, ఇంకొంచెం. నన్ను ఎప్పుడు కలుస్తారు మీరు? 10 days లో కలుస్తాను. ఇంతకీ మీ పేరేంటి? షీలా. డిప్రెషన్ తగ్గింది, నా వయసు కూడా తగ్గిపోయింది. తండ్రికి అన్నం పెట్టాలని, సుఖంగా చూసుకోవాలని, ఎవరికి ఏమీ లేదు. కనెక్టింగ్ కాల్స్, డిప్రెషన్ తగ్గించబడు కావాలి. నేను ఇప్పుడు డిప్రెషన్ లోనే ఉన్నాను, డిప్రెషన్ తగ్గాలి. హలో, హలో, ఐ వాంట్ డిప్రెషన్ తగ్గించండి. రిలాక్స్, కూల్ అయిపో. కూల్ అవుతున్నాను. కళ్ళు మూసుకో, నీకు నేనున్నాను బంగారం. చెప్పు శంగారం. నీ పేరేంటి? నా పేరు అప్పారు, కాల్ మీ అప్పు. నీ ఏజ్ ఏంటి? 27. నీ డిప్రెషన్ పోయిందా? బాగా తగ్గిపోయింది. ఓకే, అవును. ఇఫ్ యు డోంట్ మైండ్, మనం ఎప్పుడు కాలేదు. 10 days తర్వాత కలుస్తా. అబ్బా అంత లాంగ్ అయిపో, మళ్ళీ డిప్రెషన్ పెరిగిపోతుంది. బేబీ, ఫోన్ ని నీ చెంప దగ్గర పెట్టుకో. పెట్టుకున్నా. పెట్టు.
బాయ్. వాట్ ఏ మిరాకిల్ 1.235. అసలు ఈ మొగాళ్ళంటేనే నమ్మకం పోతుంది. ప్రతి మొగ రిజెక్ట్ చేసుకుంటూ పోతున్నాడు. ఈ ఫ్రస్ట్రేషన్ లో ఎవరికో ఒకరికి నెంబర్ తగిలేస్తాను. హలో హలో, అమ్మాయి మాట్లాడుతున్నట్టుంది. హలో చెప్పండి. నాకు ఫ్రస్ట్రేషన్ చాలా చాలా పెరిగిపోతుందండి. ఫ్రస్ట్రేషన్ తగ్గిస్తారా? Yes. ప్రేమించిన ప్రతి మొగాడు, ప్రపోజ్ చేసిన ప్రతి మొగాడు రిజెక్ట్ చేస్తూ పోతున్నాడు. ఇప్పుడు ఎలా? ఒక థియేటర్ లో సినిమా టికెట్ దొరకలేదని వేరే థియేటర్ లో చూడకుండా ఉంటామా? చూస్తాం. ఒక భోజన హోటల్ లో భోజనం అయిపోయింది, వేరే హోటల్ లో తిరగకుండా ఉంటామా? తింటాం. ఇది అంతే. ఇంత పెద్ద ఫ్రస్ట్రేషన్ చిటికలు తగ్గించేశారండి. ఇంతకీ మీ స్వీట్ నేమ్? షీలా. మై నేమ్ ఇస్ లీలా. ఓకే బాయ్. కాంటాక్ట్ లో ఉండండి. ఓకే బాయ్. ఎన్ని కాల్స్ అయిపోయాయి? డబ్బులు మీద డబ్బులు వచ్చేస్తున్నాయి మనకి. ఇది ఇంటికి వెళ్ళి మా నాన్నకి చెప్పేస్తా. నువ్వెందుకు ఎక్సైజ్ చేస్తున్నావు నాన్న? డిప్రెషన్ తగ్గించుకోవడం కోసం. నాన్న, ఏ ఉద్యోగం తెచ్చుకున్నావా? తెచ్చుకున్నా. నాకు ఉద్యోగం వచ్చింది. జీతం ఎంత? 25,000. వెరీ గుడ్ మై సన్, వెరీ గుడ్. నాన్న, ఈ డంబెల్స్ ఇవ్వండి. జిమ్ చేసి డిప్రెషన్ పోవడానికి. అవునా? తాతయ్యడి? తాతయ్య లోపడినాడు, నువ్వు పడుకో. ఓకే, నేను 24/7 జాబ్ చేద్దాం అనుకుంటున్నాను. జాబ్ చేసేస్తా. హలో, శీలా గారేనా? శీలా మాట్లాడుతుంది. నేను బాగా డిప్రెషన్ లో ఉన్నా శీలా గారు. డిప్రెషన్ ఎక్కువైపోయింది. శీలాకి ఫోన్ చేయాలి. ఏంటి ఇన్ని ఫోన్లు వస్తున్నాయి? స్విచ్ ఆఫ్. మళ్ళీ కలర్ టోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. మీరు ప్రయత్నిస్తున్న నెంబర్ స్విచ్ ఆఫ్ చేయబడింది. అర్జెంట్ ఆఫీస్కి వెళ్ళాలి. నువ్వే దగ్గరకు వచ్చావు అంటే మీరేంది ఆఫీస్ దగ్గరకు వచ్చారు? షీలా కోసం వచ్చా. నువ్వే వచ్చావా? షీలా నేనే చెప్పడానికి వచ్చా. నేనే షీలా. హలో షీలానా? హలో. ఈ వీక్ ఎపిసోడ్ చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా? నెక్స్ట్ వీక్ మంచి స్కిట్స్ తో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ సీ యు, టాటా, బై బై.